షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. విశాఖలో కీచక స్వామీజీ లీలలో ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. వైజాగ్ సమీపంలో ఉన్న వెంకోజీపాలెంలో జ్ఞానానంద రామానంద ఆశ్రమ సాధు మఠంలో ఉన్న పూర్ణానంద స్వామి 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. స్వామీజీ నుంచి తప్పించుకునే విజయవాడకు చేరుకున్న బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమ్యూనిటీకి అప్పగించారు పోలీసులు. ఈ ఘటనకు మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. కీచక స్వామీజీ రాసలీలలు బయటకొచ్చాయి. 15 ఏళ్ల పాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి లైంగిక దాడి చేసి అత్యాచారానికి చేసినట్టుగా కూడా బాలిక వైజాగ్ నుంచి తప్పించుకొని వచ్చి కూడా మన విజయవాడ కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే అంశంపై కూడా మీరు ఉదయం నుంచి కూడొచ్చు. స్వామీజీలందరూ కూడా కేవలం ల్యాండ్ ఇష్యూ గురించే, ల్యాండ్ కబ్జా చేసే దిశగా బాలికపై తన పైన ఎలిగేషన్స్ వేస్తుందని కూడా స్వామీజీ తెలపడం అయితే జరిగింది. అదే ఇదే అంశానికి సంబంధించి చైల్డ్ వెల్ఫేర్ కమ్యూనిటీకి సంబంధించి లాయర్ మనతో ఉన్నారు. ఒకసారి మేడం అడిగి దీనికి సంబంధించి పాప అప్డేట్స్ అసలు ఎంతవరకు ఉన్నాయి, అసలు పాపని ఎక్కడ పెట్టారు, ఏంటి, ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు అనేది మనతో మాట్లాడడానికి లాయర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం మేడం. పాపకు సంబంధించినటువంటి వరకు కూడా అదే ఏదైతే ఉందో స్వామీజీ ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా ఉందంటే ల్యాండ్ కబ్జా చేసే దిశగా పాప చేత అబద్ధాలు చెప్పిస్తున్నారని చెప్తున్నారు. దీనిపైన మీకు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, పాప అసలు ఇప్పుడు ఎక్కడ ఉంది, పాపకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? మా దగ్గరికి వచ్చిన తర్వాత పాప స్టేట్మెంట్లో మాకు చెప్పింది ఏంటంటే తను ఆర్ఫన్ అని చెప్పింది, తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే మరణించారని చెప్పి తెలియజేసింది. ఆ పక్కనున్నటువంటి ఎవరు నైబరు పెద్దమ్మ అని చెప్పాను, నన్ను పిలువు అని చెప్పి చెప్పినటువంటి ఆ పెద్దమ్మ ఆ పాపను తీసుకుని వెళ్ళి హాస్టల్లో, గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ చేసినట్టుగా 5th వరకు చదువుకున్న తర్వాత ఆ పాపని మళ్ళీ వాళ్ళే బయటికి తీసుకుని వచ్చి ఈ స్వామీజీ ఏదైతే జ్ఞానానంద ఆశ్రమం అని చెప్పిందో పాప, ఆ పూర్ణానంద స్వామీజీ దగ్గర జాయిన్ చేయడం జరిగింది అని చెప్పని పాప స్టేట్మెంట్ అండి. ఈ భూమికి వాటికి సంబంధించి మాత్రం పాప ఏం చెప్పలేదు, మాకు కూడా దాని గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. అయితే పాప చెప్పినంత వరకు కూడా పాప ఏ రకంగా అంటే తన పైన లైంగికంగా దాడి చేశారని చెప్పింది, దానికి సంబంధించి అసలు ఎలాంటి అప్డేట్స్ పాప మీకు చెప్పింది? నిన్న మాకు పాప ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఇదేనండి, 2 ఇయర్స్ అయింది అంటే మేము కౌన్సిలింగ్ చేసి పాపని అడిగినప్పుడు పాప చెప్పినటువంటి సమాచారం ఇదే, 2 సంవత్సరాలు అయింది నన్ను అక్కడ జాయిన్ చేసి, జాయిన్ చేసిన దగ్గర నుంచి అతను నా మీద సెక్స్వల్ అబ్యూస్ చేస్తున్నారు, ఇంటర్ కోర్స్ చేస్తున్నారు అనేది పాప తెలియజేసింది మాకు. మరి నీతో పాటు ఎంతమంది ఉన్నారమ్మా, ఇంకెవరి మీదన్నా ఇలా చేసినట్టుగా నీ దగ్గర నీకేమైనా తెలుసా విషయం అని చెప్పినప్పుడు నాతో పాటు ఇంకొక అక్కను కూడా అతను ఇలాగే ఎంగేజ్ చేశాడు, ఆ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసింది, ఆ అమ్మాయి కూడా ఏదో మెడిసిన్స్ ఇచ్చారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకుని వెళ్ళారని చెప్పి చెప్పింది, తన కూడా మెడిసిన్స్ ఇస్తున్నట్టుగా కూడా పాప తెలియజేసింది మాకు. అంటే దీనికి సంబంధించి పాపని అంటే అతను ఒక గొలుసులతో కట్టి పడేశాడని, సో బయటికి కూడా రానివ్వలేదని కూడా పాప నిన్న మనకు చెప్పినటువంటి సమాచారం ఉంది, దానికి సంబంధించి ఏమన్నా అంటే పాపకి ఏమైనా మెడికల్ టెస్టులకి ఏమైనా పంపించారా మేడం? అంటే పాప ఎప్పుడైతే రెసిస్ట్ చేసి ఇది నాకు ఇష్టం లేదని చెప్పి తిరగబడిందో ఆ పాపని తన రూమ్లోనే గొలుసుతో ఒక కాలుని కట్టేసినట్టుగా పాప తెలియజేసింది. ఆ కాలు మీద నల్లట మచ్చలు పడి ఉన్నాయి. తర్వాత మేము యాజ్ సిడబ్ల్యూసీ కమిటీగా మేము డైరెక్షన్ ఇచ్చాము, పాపని దిశ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పంపించాము. తర్వాత అక్కడి నుంచే డైరెక్షన్ టు గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ మెడికల్ టెస్టుల కోసం కూడా మేము పంపించడం జరిగిందండి. అండర్ అబ్జర్వేషన్లో ఉంది పాప, ఇప్పుడు మా సిడబ్ల్యూసీ ప్రొటెక్షన్లోనే ఉంది. ప్రజెంట్ పాప కంప్లైంట్ వర్షన్లో కానీ పాపకి ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటుంది? పాపకు సంబంధించినంత వరకు తన చదువుకి కావచ్చు, తన ఫ్యూచర్కి సంబంధించి కావచ్చు, ఎలాంటి హెల్ప్ చేయబోతున్నారు మీరు? పాప కోరుకున్నది ఏంటంటే నాకు పేరెంట్స్ ఎవరు లేరు కాబట్టి నాకు చదువుకోవాలని ఉంది, కాబట్టి నన్ను ప్రొటెక్ట్ చేయండి, ఇటువంటి వాళ్ళ చేతికి మళ్ళీ నన్ను అప్పచెప్పొద్దు, నాకు షెల్టర్ ఇవ్వండి, నాకు ఎడ్యుకేషన్ కావాలి, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని పాప అడిగింది. సో ఆ విధంగా పాపకు కావాల్సినటువంటి కేర్ అండ్ ప్రొటెక్షన్, ఎడ్యుకేషన్ మేము ఇవ్వడం జరుగుతుంది. స్వామీజీ తన్ని లైంగికంగా గాయపరిచినటువంటి స్వామీజీని ఖచ్చితంగా శిక్షించాలి, అలాగే అక్కడ స్వామీజీ అండర్లో ఉన్నటువంటి బాలికలు మిగతా వారు కూడా వాళ్ళని కూడా రక్షించాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైతే ఉందో స్వామీజీకి శిక్షపడి బాలికల్ని బయటికి తీసుకొచ్చి తనకలా బలవుకోకుండా ఎవరు బాధితులు కాకోకుండా వారికి కూడా మంచి సరైనటువంటి చదువును కూడా అందించాలనైతే ఎవరైతే ఉందో మైనర్ బాలిక కోరినట్టు మనకైతే మాత్రం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చైల్డ్ వెల్ఫేర్ కమ్యూనిటీ లాయర్కు రాధా గారు మనకు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా రిపోర్ట్స్ రావాల్సింది, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన సమాచారం కూడా తెలియజేస్తామని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదాతో లీలా, ఏబిఎన్ అందరి జ్యోతి, విజయవాడ.